కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, తుడుచుకుంటున్నారు. అంతగా కనెక్ట్ అయిన విషయం ఏంటి ఈ సినిమాలో? అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రైలర్ చూశాను కదా సార్, మళ్ళీ కొంచెం హార్ట్ టచ్ అయింది. దానివల్ల కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నిజంగా రియల్ ఇప్పటికీ అదే నాకు. మెమొరీస్ ఏంటండి, ఏం మిగిలిచింది మీ మెమొరీస్ అంతగా టచ్ అవడానికి? లేదు సార్, అంటే ఫీల్ సార్, అది యాక్చువల్లీ ఫీల్. ఎందుకంటే అంత కష్టపడి చేసి హీరో కానివ్వండి హీరోయిన్ కానివ్వండి ఇంత కష్టపడి తీసారు సినిమాని, ఇది వాళ్ళ కష్టం నిజంగా మా దగ్గర చాలా తక్కువ సార్. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి డైరెక్టర్ గారు కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆ కష్టం తెలియదు సార్ నిజంగాను. వాళ్ళ మీద కష్టం మాది చాలా తక్కువ సార్ నిజంగా. కానీ మాకు హ్యాపీ ఏంటంటే మా సినిమా మేము చేసాము, అది చూస్తే మాకు హ్యాపీ, అది ఆనంద్ బాష్పాల్ అన్నమాట. రవి గారు, ఈ 19 ఇయర్స్లో సినిమా ఎన్నిసార్లు చూశారు? సారీ, ఈ 19 ఇయర్స్లో మీరు సినిమా ఎన్నిసార్లు చూశారు? ఫస్ట్ పార్ట్ అయ్యా రిలీజ్ అయిన రోజు చూస్తాను, దాని తర్వాత చూడలేదు. బికాస్ నేను క్లైమాక్స్ చూడలేను. నేను చూస్తే ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోతాను. ఈవెన్ సినిమా షూటింగ్ అయిన తర్వాత చాలా రోజులు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒకరోజు తలచి తలచి సాంగ్లో గోడ మీద ఐ మీన్ 7G రూమ్లో కూర్చొని ఎక్కడ చూస్తూ ఉంటాను, అలాగే ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాను. మా అమ్మగారు నన్ను చూసి నాన్న పిలిచి ఏమండి విడికేడే అయిపోయింది, అక్కడే క్లాక్ని అరగంటసేపుగా చూస్తున్నాను అంటారు. సో దానివల్ల నేను 7G ఫిలిం ఫుల్గా చూడలేను. మ్యాక్సిమమ్ యూట్యూబ్లో క్లిప్స్ ఆర్ కామెడీ క్లిప్స్, ఎస్పెషల్లీ అలాం సీన్స్ సుమ్మశెట్టి గారిది కామెడీ సీన్స్ చూస్తాను. కానీ ఫుల్ ఫిలిం నేను 19 ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూడబోతున్నాను. సో చాలా ఫేమస్ అయింది. సో ఇప్పుడు ఒకసారి ఆ డైలాగ్ అన్ని తలుచుకుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? డైలాగ్స్ దాంట్లో బౌల్ అనే డైలాగ్స్ ఉన్నాయి, ఫేవరెట్ డైలాగ్స్ సీన్స్ ఎమోషనల్ కావచ్చు ఇది కావచ్చు. నాకు ఎస్పెషలీ ఆ హోల్ సీక్వెన్స్ ఇష్టం. పని వచ్చిన తర్వాత నాన్నగారికి వెళ్ళి లెటర్ ఇచ్చి తను పొగిడేది వీడ ఏడ్చే రవి క్యారెక్టర్ ఏడ్చేసింది, ఆ హోల్ సీక్వెన్స్ చాలా ఇష్టం. సోనియా గారు, పార్ట్ 1లో మీరు చనిపోయారు కదా, సో పార్ట్ 2లో ఉంటారా? ఐ డోంట్ నో, ఐ థింక్ దిస్ ఓన్లీ ది డైరెక్టర్ అండ్ ది ప్రొడ్యూసర్ కెన్ ఆన్సర్. ఐ హ్యావ్ నో క్లూ ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఇన్ ది సెకండ్ పార్ట్. హాయ్ రవి. హలో. ప్రజెంట్ మీ లుక్ చాలా క్వైట్ డిఫరెంట్గా లుక్ బాగుంది. థ్యాంక్ యూ. 7x2లో మీ లుక్ ఎలా ఉండబోతుంది? అది తెలియదు అనే ఇలా వచ్చాను. ఇట్స్ క్వైట్ డిఫరెంట్ లుక్ అండ్ యుల్ బి క్వైట్ సర్ప్రైజ్డ్. సో హౌ డూ యూ ఫీల్ మీ సినిమా రిలీజ్ రీరిలీజ్ అవుతుంది? సో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అది ఇందాక మాట్లాడేటప్పుడు కూడా అన్నాను కదా, బిగినింగ్లో ట్రైలర్ చూడకుండా మాట్లాడి ఉంటే పర్వాలేదు. టోటల్ ఆ క్యారెక్టర్లో ఎస్పెషలీ యాక్సిడెంట్ సీన్ తలచి తలచి సాంగ్ చూసిన వెంటనే సో కొంచెం ఆ సాడ్ రవికి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ నేను సుమన్ శెట్టి మాత్రం ఫుల్ టీయర్ ఐడ్ అయిపోయాం. హాయ్. హాయ్ రవి. హలో సార్. 19 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అప్పుడంటే మీ ఇద్దరు హీరో హీరోయిన్లు, ఇప్పుడు ఒక ఆడియన్స్గా ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతుంది? ఆడియన్స్గా మెయిన్ సుమన్ శెట్టి అండ్ నా కామెడీ సీన్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ సీన్స్ విత్ సోనియా అండ్ సాంగ్స్. ఒక ఆడియన్స్గా లైక్ మన ఖుషి రీరిలీజ్ అయినప్పుడు చెన్నైలో చూశాను. ఫస్ట్ రిలీజ్ అప్పుడు ఎంత ఎంజాయ్ చేశాను దానికన్నా డబుల్గా ఎంజాయ్ చేశాను. నాట్ ఓన్లీ మీ ఆడియన్స్లో అందరూ వచ్చి సాంగ్ వస్తుంటే చూడడం అనేసి పాట మొదలెట్టారు. సో అంత ఎక్సైట్మెంట్గా ఉంది నాకు ఇప్పుడు. సో ఇప్పుడు సీక్వెల్ చేయబోతున్నారు. ఎస్. సో ఆ టైంలో చిన్న ఏజ్ నాన్నగారు చెప్పినట్టు, సో ఏమి తెలియని ఏజ్ ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీ గురించి మీ ఫాదర్ ప్రొడ్యూసర్ అయినా ఆర్టిస్ట్గా అప్పుడే ఎంట్రీ కదా. సో ఏదో ఒక మిస్టేక్లు అనేవి ఉంటాయి డ్యూరింగ్ షూటింగ్ కానీ. ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత నేను ఈ ఫలానా సీన్ బాగా చేసి ఉండాల్సింది అనే ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? సో పార్ట్ 2లో నిన్ను మోల్డ్ చేసుకోవడానికి ఏం చేయబోతున్నావు? పార్ట్ 2లో మోల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ 2 క్వశ్చన్స్ కదా. నువ్వు 7G నాకు ఇది నేను బాగా చేయలేదు బెటర్గా చేసి ఉండొచ్చు అని అనిపించలేదు సినిమా చూసినప్పుడు. ఎందుకంటే అలా చేస్తుంటే మా డైరెక్టర్ ఒప్పుకోరు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ దానికి దీనికి చాలా తేడా ఉంది సెకండ్ పార్ట్ 1కి పార్ 2కి.
మీకు ఆ ఫీల్ అంతా ఉంటుంది, బట్ ఇట్స్ మోర్ కంటెంపరీ ఇప్పుడున్న ఆడియన్స్కి తీస్తున్నాం.